మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కరోనా వైరస్ లాంటి వైరస్లు ఏమైనా అంతకుముందు చూడటం జరిగిందా చిన్ననాటి నుంచి ఇలాంటివి? ఇప్పుడు ఈ పేరు అంటే దాని ఆకారాన్ని బట్టి కరోనా అనే పేరు ఆ వైరస్కు పెట్టారు. 2019లో మనకు అది జబ్బు వచ్చింది కాబట్టి దేశంలో COVID-19 అని పెట్టారు. పేర్లు మనం పెట్టుకునే దేనికైనా, వైరస్ వైరస్ కైనా బ్యాక్టీరియాకైనా ఇంకొక దానికైనా పేర్లు మా శాస్త్రజ్ఞులు పెట్టేయగా. ఆ సమయంలో ఆ పరిస్థితుల ప్రకారం నేను చిన్నవాడిని అయి ఉన్నాక ఒకసారి కలరా వచ్చింది ఏరియాలో. కలరా వస్తే మనూరులోనే ఆ పక్క ఉన్న ఒక హరిజన పాలెంలో 20-30 మంది చనిపోయినట్టు చెప్తుండే. అప్పుడు నాకు 5 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా ఉంటాయి. అంతవరకే ఇక్కడ. ఆ తర్వాత ఈ స్మాల్ పాక్స్, మసూచి ఇలాంటివి అప్పుడు వస్తుండేవి. దానికి వ్యాక్సిన్ కనుక్కొని చిన్నప్పుడే టీకాలు వేయడం పెట్టారు. దాదాపు అది 70 ఏళ్ళనాడే జరిగింది ఆ టీకాల కార్యక్రమం. అక్కడ నుండి మసూచి లేదు. ఇప్పుడు వైరస్ డిసీజెస్ మనకు మామూలుగా ఆట అక్కడక్కడ వచ్చే ఏంటంటే మీసిల్స్, చికెన్ పాక్స్, గౌదబిళ్ళలు ఇలాంటి వైరస్ ద్వారా అనేది ఇప్పుడు ఉంది. ఇంత ప్రబలంగా అయితే ఇంత ప్రబలంగా దేశంలో లక్షలాది మంది ప్రపంచం జబ్బు ఈ 80-70 ఏళ్ళ నుంచి నాకేం తెలియదు. అంటే ఇదే ఎక్కువ స్థాయిలో అయితే ఒకసారి ప్లేగు అనే ఏదో ఒక డిసీజ్ వచ్చి బెంగాల్లోనే చాలా మంది చనిపోయారు అనేది వార్తలు ఉన్నాయి. అది ఎరుకల ద్వారా వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కి నివారణకు హోమియో వైద్యంలో గానీ ఉన్న కరోనా ప్రివెంటివ్ గా ఒక మందు చెప్పారు అప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్. అది కొంతమంది వాడుకున్నారు కందుకూరులో కూడా. ప్రివెన్షన్ కి ప్రివెన్షన్ డిసీజ్ వచ్చినాక వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టడం, ఇన్పేషెంట్ వార్డ్స్ గా పెట్టడమే కానీ విడిగా పెట్టి వాళ్ళకు వైద్యం చేయటం ఉండదు. సిమ్టమాటిక్ గా డ్రగ్స్ ఉన్నాయి హోమియోలో. కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ వాటిని బాధ్యత తీసుకోకుండా ఈ హాస్పిటల్స్ కావాలి కదా, అందుకని అట్లా ఏం చెప్పలేషన్. ప్రివెంటివ్గా ఒక మందు వేసా నేను కూడా చాలా మందికి. వాళ్ళు మామూలుగానే ఉన్నారు ఎవరు. సో జనరల్గా హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధులకు ఎక్కువగా హోమియో వైద్యానికి ప్రజలు రావటం జరుగుతుంటుంది? హోమియో వైద్యంలో ప్రధానంగా టెంపరీ జబ్బులకు కూడా మంచి మందులు ఉన్నాయి. అయితే కొన్ని హార్ట్ ఇలాంటి ఏమైనా బాగా పెయిన్ గీన్ వస్తే భయపడి వెళ్తారు కదా, అందుకని ఇక్కడ హోమియోలో అవుట్ పేషెంట్స్నే చూస్తుంటాం ఎక్కువగా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న కాడనే ఇన్ పేషెంట్స్ ఉంటారు. అందుకని సాధారణంగా టెంపరీ జబ్బులు, ఇప్పుడు ఈ వైరస్ సంబంధమైన జబ్బులు వస్తుంటాయి ప్రతి సంవత్సరం, అది వాటికి హోమియోనే బాగా పనిచేస్తుంది. పోతే దీర్ఘవ్యాధుల్లో చర్మ జబ్బులు, నరాల వీక్నెస్, అలాగే ఈ జాయింట్ పెయిన్స్ ఇట్లా దీర్ఘవ్యాధులకు ఎక్కువగా హోమియోలో మంచి రిలీఫ్, కొన్ని బాగా పూర్తిగా తగ్గేవి కూడా ఉన్నాయి. దాని డాక్టరు ఆ వైద్యంలో ఉన్న లోతుపాతులను బాగా స్టడీ చేసి ఉపయోగపెట్టడంలో కూడా డాక్టర్ టాలెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇది లెర్నింగ్ సిస్టమ్ కాదు, వాస్తవంగా లెర్నింగ్ సిస్టమ్. ఎప్పుడు విజ్ఞానం పెంచుకుంటూనే ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ తెల్లమాత్రలు నా 10 రోజులకి ఇచ్చి ఒక 1000 డబ్బులు ఇవ్వమంటే ఇస్తారా? ఒక 100 ఇస్తారు అట్లా. కానీ ఈ మధ్య కాలంలో మన మెట్రో సిటీస్ లో చూస్తే హోమియోపతి కూడా చాలా ప్రాచుర్యంలో కూడా బాగా డబ్బు సంపాదించాలనే టెక్నిక్స్ ని ప్రవేశపెట్టి చాలా మంది నడుపుతున్నారు. అది మనం ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకే పద్ధతి. మీరు అలా ఉన్నారని కాదు, ఈ మధ్యకాలం కొంత మెట్రో సిటీస్ లో మార్కెటింగ్ ఇవన్నీ చేసే చూస్తుంటాం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోమియోపతి పైన మల్టీ బ్రాండ్స్. మా వరకు ఏంటంటే ఎప్పుడు ఒక 20% ఫ్రీ కేసులు ఉంటాయి. ఆ పేమెంట్ చేయగలిగిన కేసుల్లో కూడా వెరైటీ, ఒకరు 100 ఇస్తే తీసుకోవాలి, ఒకరు 50 ఇచ్చినా తీసుకోవాలి, ఒక ఏం లేదంటే ఎట్లా చేయాలి, అట్లా నడుపుతూ వచ్చాం. పర్టికులర్గా నాకు ఎంత ఇవ్వాలనేది లేకుండా వాళ్ళ పరిస్థితుల ప్రకారం. అయితే అప్పుడు నెలకి ఒక 3000 సంపాదించిన కుటుంబం బ్రహ్మాండంగా జరిగే రోజులు అయ్యి, నేను కేవలం నెలకు 400 సంపాదించి కుటుంబాన్ని నడిపే మొదట్లో. రోజుకు 10 రూపాయలు మహా అయితే నాకు ఆదాయం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కనీసం 40-30 ఏళ్ళు లేదు కుటుంబం టౌన్లో జరగటం. అందుకని డాక్టర్లు కూడా ఆ రేషియోలో ఫీజు పెంచుకొని తీసుకునే అవసరాలు కూడా ఉన్నాయి. అన్ని పరిస్థితుల్లో అవి కూడా పెరిగాయి కాబట్టి
మార్పు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో మొత్తం మీద మీకు డాక్టర్ వృత్తిలో బాగానే మీకు సంతోషాన్ని ఇచ్చింది బాగానే, అంటే మీరు చిన్నప్పుడు నాకు సంతృప్తి ఉంది. ఆ వైద్యం చదివిన తర్వాత ఆ సిద్ధాంతంలో ఉన్న లోతుపాతులు అర్థం చేసుకున్నానుక. నేను ఎక్కువ పేద ప్రజలకు ఆ వైద్యం ద్వారా హెల్ప్ చేసిన సందర్భాలు ఉండటం వల్ల మొత్తం మీద నేను సంతృప్తిగానే మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది హ్యాపీగా ఉంది. అట్లే రాజకీయంలో కూడా మా పార్టీ విధానాల పట్ల నాకు సంతృప్తి ఉంది. ఓకే, బహుశా మీకు ఆ ఒక్క మార్కు కానీ వచ్చినట్లయితే మీరు MBBS వెళ్ళే వాళ్ళేమో అప్పుడు. అంతేగా వచ్చే దానిలో చేరి దాని ప్రకారం పోయేవాళ్ళం కదా. అంతేగా. ఓకే, ఎనీహౌ మీరు MBBS వెళ్ళలేనప్పటికీ తర్వాత హోమియోపతి వైద్యం చదువు చదవటం, తర్వాత ప్రజలకి మీ చేతనైనంతలో మీరు సర్వీస్ చేయటం, హెల్త్ పరంగా కానీ సోషల్ పరంగా సోషల్గా కానీ ప్లస్ వైద్యాన్ని ప్రజల్లోకి ఏదో రకంగా తీసుకుపోవటానికి కావాల్సిన మార్గాలు అట్లా చేస్తే ఇప్పుడు వైద్యంలో చాలా ఇది ఉంది మన ఏరియాలో కూడా. ఇక్కడ నుంచి చదివిన వాళ్ళే 7-8 మంది నాకు తెలుసు హోమియో చదివిన వాళ్ళు ఇక్కడ ఈ కందుకూరు వాళ్ళు. ఓకే ఓకే, వివిధ ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళు కొంచెం జాబ్ చేరారు, కొందరు ఇక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారు లేడీస్ కూడా హోమియో చదివారు కందుకూరు శంకరాయకొండ. ఓకే ఓకే ఓకే, మొత్తం మీద మీ అనుభవాలని మీరు చేసిన పనులు వాటన్నింటినీ కూడా మాకు పూర్తి స్థాయిలో చెప్పి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు మీ సమయాన్ని కేటాయించినందుకు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.